అమిత్ షాతో రామ్ చరణ్ భేటీ దీని వెనకున్న నిజాలేంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు తాజాగా ట్రిపులా సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుందని దాని గురించి కేంద్రం ఆలోచిస్తే జరుగుతుందని అనుకున్నారు కానీ మరి కేంద్ర ప్రభుత్వం ట్రిపులా టీమ్ టీంకి షాక్ ఇచ్చింది ఈ విషయాన్ని పక్కన పెట్టి ఏదో గుజరాతీ సినిమాని మరి ఆస్కార్ నామినేషన్స్ కి పంపించింది తమ దేశం సినిమాలకే తమ సినిమాల గురించి పొగట్టలు కురిపించినా దూరం పెట్టారంటే వాళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు అమిత్ షా వచ్చి మాట్లాడి వెళ్లిన తర్వాత తారక్ తో మరి ఆయన పార్టీలోకి వస్తున్నారని ఆయనకి సంబంధించిన విషయాలు ఎంతో వైరల్ అయ్యాయి దీనివల్ల పొలిటికల్ గా కూడా తారక్ పైన ప్రచర్ పెరిగింది ఇప్పుడు ఈ విషయాలన్నింటిలో మరి అమిత్ షా తో మాట్లాడడానికి రామ్ చరణ్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది అసలు ఆస్కార్ అవార్డు కి ట్రిపుల్ ఆర్ని ని నామినేషన్ కి పంపించకపోవడానికి కారణం ఏంటనేది తెలుసుకోవాలని మరి ఆశపడ్డారట అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కనీసం నా పేరుని లిస్ట్లో లిస్టులో పర్వాలేదు కానీ తారక్ ఎంతో అద్భుతంగా నటించారు మరి తారక్ పేరు తొలగించడానికి కారణం ఏవై ఉంటుందో తెలుసుకోవాలని మరి తారక్ గుని అలాగే ఖచ్చితంగా నామినేషన్స్లో ఉంచాల్సిందంటూ మీరు కలిసి వెళ్ళిన తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మరి అటు అభిమానులే కాదు నేను కూడా చాలా నిరాశ చెందానని సో చరణ్ అమిత్ షాతో భేటీ అయ్యి ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలను డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది కానీ ట్రిపుల్ ఆర్కి సంబంధించిన విషయంలో నిర్ణయం కోసం నేను చాలానే ట్రై చేశానని కానీ మిగతా ఫిల్మ్కి సంబంధించినటువంటి కమిటీ మరి దానికంటే బెటర్గా ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసిందని చెప్పారని దీంట్లో ఏం చేయలేకపోయినా అని అమిత్ షా చెప్పినట్టుగా సమాచారం దీంతో ఎంతో డిసప్పాయింట్ అయ్యారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సో ప్రేక్షకులే ఆల్రెడీ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మీ అవార్డులో అవసరం లేదులే అని చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది